아보야. ఏమమ్మా ఏమిటిది మరీ కాళ్ళు అడుగున బయలుదేరావు? నిజంగా నువ్వు పిచ్చిదానివేనమ్మా, లేకపోతే ఇల్లు వదిలేసి వచ్చేస్తావా? ఏం చేయమంటావు అన్నయ్య? ఆయన గారు పెద్ద కొడుకుని దాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నాక వాడి పెళ్లి జరగటానికి వెళ్ళేది, వాడి ముఖం చూడటానికి వెళ్ళేది అన్నాడుగా. అంటాడు, అప్పుడు ఆయన మీద కోపం, ఇప్పుడు నీ మీద కోపం. ఏమైనా అధికారంలో ఉన్న పార్టీని దించేయాలి అంటే ప్రతిపక్షాలని ఏకం కావాల్సిందే. రాజకీయానికి అది మెయిన్. ఈ గొడవ అంతా హాస్పిటల్ గురించేగా? హాస్పిటల్ మీరు అనుకున్న చోటే కట్టాలా, ఇంకెక్కడో ఏదో స్థలంలో కట్టచ్చుగా? ఏదో స్థలంలో ఎందుకు, నా సొంత స్థలంలోనే కడతాను. కట్టడరా, గట్టి బిగించి కట్టండారు. శనుబాబు గారు కట్టమన్నారండి. శనుబాబు గారు కట్టమన్నారా? శనుబాబు గారు కట్టమంటే మీరు తడి కట్టున్నారా? గాళ్ళు కొట్టాలన్నా మక్కిలే కొట్టాలి. కట్టేశారా? కట్టడం లేదండి, కడితే కాళ్ళు ఎరగొట్టే తరుగుతున్నారండి. ఎవర్రా కాళ్ళు ఎరగొట్టేది? పదం చూద్దాం. ఎవడి బాబు గారు సొమ్మని కట్టిస్తావురా? ఇక్కడ పదవి చేతిలో ఉంది కదా అని భూములు ఆక్రమించుకోవడానికి ఇదేం పంజర భూమి కదరా నా స్వార్థితం. ఎవరైనా సరే ఇక్కడి నుంచి కదలపోయారో తలకాయలు ఎగిరిపోతాయి జాగ్రత్త. తలకాయలు ఎలా ఎగురుతాయో నేను చూస్తాను. ఇదేమీ ఆయన స్వార్థితం కాదు. ఆ మాట్లాడే వాళ్ళకి ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. ఆ హక్కుల విషయం కావాలంటే కోర్టులో తెలుసుకుందాం. ఏ తమ్ముడు, ఏం జరిగింది? ఏమిటా, ఈ ఇంటిని రెండు ముక్కలు చేస్తున్నాడు. ఎందుకు? హాస్పిటల్ కట్టడానికి. హాస్పిటల్ కట్టడానికి ఇంటిని రెండు ముక్కలు చేయాలా? మరి ఎక్కడ కట్టమంటావు? పాకలను చోట కట్టకూడదు, దేశ సేవ. ప్రభుత్వ బంజర్లో కట్టకూడదు, మీలాంటి ప్రభుత్వం అడ్డుపడతారు. దేవాలయం దగ్గర కట్టకూడదు, దేవుడు చెప్పిస్తాడు. అందుకని నా ఇంట్లో కడతావా? నా కాదు, మాకు కూడా ఇందులో భాగం ఉందని తెలుసుకో. తమ్ముడు, పెద్దవాళ్ళని ఎదిరించడం గొప్ప కాదు, ఈ ఇంటి రెండు ముక్కలు చేయడం గొప్ప కాదు. అవును, మావయ్య కట్టే హాస్పిటల్ ఆఫ్ చేయడం గొప్ప, ఊళ్ళో ఏ మంచి పని జరిగినా అడ్డం పట్టడం గొప్ప. ఏమిట్రా మంచి పని మంచి పని నీ తెగ అవుతున్నావు? నా కళ్ళ ముందు కళ్ళు తెరిచిన వాడివి. ఈ ఊరు సంగతి నాకు తెలుసా నీకు తెలుసా? ఏ ఈ ఊళ్ళో హాస్పిటల్ కట్టాలనే జ్ఞానం నీకు ఈయనకే కలిగిందా? హాస్పిటల్ కట్టడానికి పదేళ్ల క్రితమే శంకుస్థాపన రాయి వేశానరా? నేను హైదరాబాద్ వెళ్లి ప్రయత్నాలు చేయకపోతే ఇంకో పాతికేళ్లైనా ఆ రాయి అక్కడే పడి ఉండేది. తమ్ముడు, నువ్వు హాస్పిటల్ కట్టద్దని కాదు నా ఉద్దేశం. హాస్పిటల్ కట్టడానికి ఏది అనువైన ప్రదేశము, ఏది అందుబాటులో ఉందో చూసి మరి కడ. నీ దృష్టిలో అందుబాటులో ఉండే ప్రదేశం శ్మశానం, ఎందుకంటే చచ్చిన వాళ్ళు అందులో కప్పెట్టడానికి. తమ్ముడు, నువ్వు చాలా తెలివైన వాడు. ఎవరైనా చదువుకుని తన ఊళ్ళోనే వైద్యం చేస్తానంటే కళ్ళకత్తుకుని నెత్తినెట్టుకుని పూజిస్తారు. కానీ భవిష్యత్తుని పురోగతిని మొదలంటా నరికేసే నీలాంటి వాళ్ళు మాత్రం ఉండరు. అంతే, నీకు తెలిసిందంతే. తమ్ముడు, నిన్ను రెచ్చగొట్టి నీ కుటుంబాన్ని నీ చేతులతోనే ముక్కలు చేయిస్తున్నారని, నిన్ను రెచ్చగొట్టి నీ వాళ్ళందరినీ నీ కాకుండా చేయిస్తున్నారని ఎందుకు ఊహించుకోలేవు? నువ్వు నిజంగా ఈ ఊళ్ళో హాస్పిటల్ కట్టాలనుకుంటే వేరే ఎక్కడో కట్టక్కర్లేదు, మన బిల్డింగ్లోనే హాస్పిటల్ పెడతాం. ఎవరి దయాభిక్ష నాకు అక్కర్లేదు, ఈ ఆస్తిలో నాకు వచ్చే వాటిలోనే హాస్పిటల్ కడతాను. అలా కట్టడమే జరిగితే ఇక్కడి నుంచి సవాలు వేస్తాయి. ఎన్ని సవాలు లేచినా ఎవరు అడ్డం వచ్చినా సరే నేను కట్టి. ఆయన అంత గొప్ప నిర్ణయం తీసుకున్న తర్వాత నువ్వు కాదనడం దేనికి? ఆయన గారు ఈ ఇంటిని హాస్పిటలే చేస్తారు, శ్మశానమే చేస్తారు, ఆయన ఇష్టం చేసుకోండి. మరి నా పరువు ఏం కావాలరా? నీ పరువు ఇంకా ఇంట్లోనే ఉందనుకుంటున్నావా? చూడు అటు చూడు, నీ పరువు ఎప్పుడో బజార్కి ఎక్కిపోయి. పద పద చూస్తారే ఆ తడికలు కట్టేయండి. పెద్దబాబు, పెద్దబాబు ఇట్రా. పెద్దయ్య గారిని మోసం చేసి 50,000 పట్టుకెళ్ళాడే గుమాస్తా. వాడు వచ్చాడు. ఎక్కడున్నాడు? వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఏమండి,
ఏమండి అమ్మాయి చూసేసిందండి. ఇంకే ఉంది కొంపలు అంటుకుపోతాయి, అందుకే నేను అసలు ఇంటికి రాను అన్నా. వస్తే ఏమవుతుంది బాబు గారు? ఇట్రా 50,000 ఏం చేశావు? నాకేం తెలీదు బాబు. ఏం చేశావు? నాకేం తెలీదు బాబు. అమ్మా అమ్మా బాబు చెప్పండి. నాకు 5,000 ఇచ్చారు, మిగతాది ఏమైంది? మిగతాది మీ మావయ్య గారే తీసుకున్నారు బాబు. మన గ్రామస్తులు 50 మందికి నమస్కారం. ఈ రోజు చాలా మంచి రోజు, ఏ రకంగా చూసినా ఈ ఊరికి ఈ రోజు చాలా గొప్ప రోజు. ఎంచేతంటే ఈ గ్రామం పుట్టిన తర్వాత ఎంతమంది పుట్టారు ఎంతమంది చచ్చారు అన్నది కాదు మెయిన్. ఈ ఊళ్ళో పుట్టిన వాళ్ళు ఎవరైనా ఈ ఊరు కోసం ఏదైనా చేశారా అన్నది మెయిన్. మరి రోగాలతోనూ రుచులతోనూ నానాబాధలు పట్టడానికైనా మనం సిద్ధపడతామే కానీ కొంచెం ఇబ్బందైనా సరే ఒక ఆసుపత్రి కట్టుకుందాం అని మనం అనుకోం. అక్కడే ఈ దేశం ఈ జాతి కూడా దెబ్బతింటుంది, అది మెయిన్. మరి కూలీవాళ్ళు చేసుకున్న వాడు కూడా ఉన్న పల్లెటూరు వదిలేసి పట్టణం పోయి బతకాలనుకున్న ఈ రోజుల్లో పట్టణాల్లో చదువుకుని పెద్ద పెద్ద చదువులు చదువుకుని వేరు ఖర్చు పెట్టి చదువుకుని మరి తన పుట్టిన ఊరికి తన గడ్డకి తన రక్తాన్ని తన తేలితేటల్ని తన మెదడుని తన గుండెని అన్నింటినీ కూడా ఈ ఊరు కోసం అంకితం చేయాలి అని ఎవరు అనుకుంటారు? ఏ నాళ్ళకు అనుకున్నాడు మన గోపి? నిజంగా ఈ ఊరంతా అతను ఎక్కువ మెచ్చుకోవలసింది. తన స్థలాన్ని ఆసుపత్రి కట్టడానికి విరాళంగా ఇచ్చి ఈ ఆసుపత్రి ఇక్కడ కట్టడానికి ఎవరు ఎన్ని అడ్డంకులు పెట్టినా లెక్క చేయకుండా తన బ్రతికున్న తల్లిగారి పేరిట ఇక్కడ హాస్పిటల్ కట్టడానికి నిర్ణయించుకున్నారు గోపి అంటే ఇక నుంచి గ్రామంలో పిల్లలు వృద్ధులు కూడా ఆరోగ్యంతో ఈ వాడికి కలకలాడుతూ ఉంటారని నేను మనం చేస్తున్నా. తర్వాత ఇప్పుడు గౌరవ మంత్రి గారు ఉపన్యసిస్తారు, అందరూ దయచేసి నిశ్శబ్దంగా ఉండి వినండి. మహాశైలారా, ఈ ఊర్లో హాస్పిటల్ కట్టడం ఎంతో గొప్పగా ఉంది. ఈ హాస్పిటల్ కి భానుమతి గారి పేరు పెట్టుకోవటం ఎంతో సమంజసంగా ఉంది. ఎవరు అడ్డుపడినా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నా శ్రీ గోపి గారు తమ స్వస్థలంలో ఈ హాస్పిటల్ కట్టడం ఎంతో ఘనంగా ఉంది. ఈ విషయంలో ప్రెసిడెంట్ గారైన శ్రీ కోటీశ్వరరావు గారిని ఎంతో ప్రశంసించాలి. ఇకపోతే ఈ ఊరు గొప్పదవడానికి కారణం ఆయన ఎంతో కష్టపడ్డారు. ఆయనలో ఉన్న నీతి ఆయనలో ఉన్న నిజాయితీ ఎంతో ప్రశంసించదగ్గది. 1938 మన దేశం నానా ఇక్కట్లో ఉన్నప్పుడు బ్రిటిష్ వారు మన మీద జులుం చేసి ఎంతో సవారీ చేస్తున్నప్పుడు ఆయన ఎంతో కష్టపడి జైలుకి వెళ్లారు. ఆయన ఎంతో గొప్పవాడు, ఎన్నో గొప్ప పనులు చేశాడు, ఎన్నో కొంపలు కూల్చాడు. ఇది మా ప్రెసిడెంట్. ఇతను ఎవరో తెలుసా? పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంది, నేను ముందు బయటికి ఈడ్చేది. ఎందుకు ఈడుస్తావు? నువ్వు చేసిన దేశ సేవ ప్రజాసేవ బయట పెడుతున్నందుక, నువ్వు తీసిన గోతులు చెప్పలు కూడిపోతున్నందుక చెప్పు. అవి అడిగిన దానికి సమాధానం చెప్పు. ఎవరితను నువ్వు చెప్పావు, జనం చెబుతారు. ఎవరితను డబ్బు నేను తీసుకోలేదండి, నన్ను చంపుతానని బెదిరించి డబ్బంతా కోటేశ్వరరావు తీసుకున్నారండి. నలుగురిలోనున్న నపాస్ పాలు చేయడానికి వాడు ఆటలు సాగినవ్వడం లేదనే ఉక్రోషంతో చేస్తున్న పని ఇది. మీరెవరో నమ్మకండి, నమ్మకండి. ఏమిటండి నమ్మకుండా ఉండాలి? వారు ప్రజల్లోకి వచ్చేంత ఖచ్చితంగా చెప్తుంటే మీరు వారి మాట నమ్మకంటారండి? పెదబాబు గారికి అబద్ధాలు కోసం ఏ వచ్చిందట? మీరు నిన్న చెప్పండి లేదా ప్రెసిడెంట్ మెయిన్ ఏంటో మీరు తెలుసుకోవట్లేదు. చాలా మొదలు దిక్కకూడదు, రూల్స్ ఉన్నాయ్యా. ఎలక్షన్ వచ్చేదాకా నీకు దిక్కకూడదయ్యా. పబ్లిక్ మీటింగ్ అనుకొచ్చి మా అయ్యగారి మీద
అల్లరి పెట్టడం ఏమిటి? నిజం నిజం లాగానే చెప్పాను. అదే ప్రెసిడెంట్ గారు డబ్బు తినేయటం. తింటే మాత్రం చెప్తావా, పబ్లిక్ లో చెప్తావా? ఎంత మంది ఎన్ని కుంభకోణాలు చేసి సిమెంట్ తినేయలేదురా, భూ ఆక్రమించట్లేదు, వాళ్ళంతా పబ్లిక్ లోకి వచ్చి చెబుతున్నారా? రై, నీ గురించి చెన్నై గారు ప్రెసిడెంట్ గారు వేరైపోతున్నారు. అలా వేరైపోతే ఈ ఊళ్ళో ఆసుపత్రి కట్టడం ఆగిపోతుంది. తర్వాత నీకు ఏదైనా రోగం వచ్చిందనుకో, నిన్ను ఈడ్చి పారేయడమే తప్ప మట్టిపుత కూడా వేసేవాడు ఉండడరా. ఇదిగో అందుగురించి నువ్వు వచ్చి మినిస్టర్ గారి దగ్గర, చెన్నై గారి దగ్గర, బాబు నేను చెప్పినంత అబద్ధమే, నిజం కాదు అని చెప్పి ఒప్పుకో. లేదా నీ పెళ్ళం బిడ్డలు అంటే ఏమిటో తెలుసా? బండకేసి గొడ్లు తిగినట్టు ఉతికేయటం, నిరాశ అయ్యేదా కుతకటం. ఏమిటి వీళ్ళు తీసుకొచ్చారా? బిడ్డ తీసుకొచ్చారంటారేంటండి? అసలు నేను ఇక్కడేగా ఉంటా. చెప్పరా, చెప్పు ఏం జరుగుతుంది, చెప్పు.